Welcome to our channel. Welcome to Review from RDS. Iroju manam 2018 2018 ane cinema gurinchi maatladukundam. Ee Friday May 26th na ee cinema release avutundi. Aithe rendu rojulu munde ee chitra nirmathulu ee cinema ni patrikalu pradarshincharu. Ee 2018 ane title tho vastunna ee cinema Malayala cinema. Malayala nunchi telugu ki dub chesaru. 2018 lo Kerala lo kurisina kondapota varshalato Kerala రాష్ట్రం అతలాకుతలమైంది. వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఆ నేపథ్యంలో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. దర్శకుడు జోసెఫ్ ఆంటోనీ తన టీంతో కలిసి అద్భుతంగా ఈ 2018 అనే సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇది మే 5వ తారీఖున కేరళ రాష్ట్రంలో రిలీజ్ అయింది. అక్కడ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ పాత రికార్డులన్నింటినీ చెరిపేసింది. 100 కోట్ల మార్కు దాటేసింది. త్వరలో ఇది కేరళ రాష్ట్రంలో 150 కోట్ల రూపాయల కలెక్షన్కి చేరువు కాబోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. May 26న ఇది మిగతా రాష్ట్రాల్లో అంటే హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక విజువల్ వండర్ అని చెప్పాలి. నిజానికి ఈ వరదల్ని, వర్షాన్ని దర్శకుడు చిత్రీకరించిన విధానం చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా తీశాడు అసలు ఈ సినిమాని, ఎలా పిక్చరైజ్ చేశాడు అనేటువంటి ఆశ్చర్యం ప్రేక్షకులు తప్పకుండా కలుగుతుంది. సినిమా చూస్తున్నప్పుడు మనం మన చుట్టూ వరద ఉందేమో అని భావిస్తాం. మనం వరదలో కూర్చున్నామేమో అనేటువంటి అనుభూతి కలుగుతూ ఉంది. అలాంటి ఇంపాక్ట్, అలాంటి ఎఫెక్ట్స్ సినిమాలో మనం చూస్తాం. నిజానికి ఈ సినిమాలో ఏవి రియల్ షార్ట్స్, ఏవి విఎఫ్ఎక్స్తో జనరేట్ చేసిన షార్ట్స్ అని చెప్పాలంటే చెప్పలేం. అంత పర్ఫెక్ట్గా విజువల్స్ని అద్భుతంగా డిజైన్ చేశారు. అలాగే దీనికి జార్జ్ అనే అతను యంగ్ బాయ్ సినిమాటోగ్రఫీ ఎంత అద్భుతంగా అతను సినిమాటోగ్రఫీ చేశాడంటే మనం వండర్ అవుతాం, అంతే వండర్ అవుతాం. అట్లాగే చిన్న కుర్రాడు 30 ఇయర్స్ బాయ్ ఈ సినిమాకి చమన్ చెక్కో అనే అతను ఎడిటర్. ఈ సినిమాని అతను ఎడిట్ చేసిన విధానం చూస్తే ఈ ఎడిటింగ్ క్వాలిటీస్ మనకు అర్థమవుతాయి. ఓహో, ఎడిటింగ్లో ఎంత ఉంటుందా, ఎడిటింగ్ ఎలాగ ఉంటుందా అని మనం ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడే మనకు అనుభూతి కలుగుతూ ఉంది. ఇది ఆ టీం మొత్తం కూడా, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కెమెరా కానీ, 24 క్రాఫ్ట్స్ కూడా ఈ 2018 అనే సినిమాని అద్భుతంగా తీశారని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాంతారాతో రిషబ్ శెట్టి అనే డైరెక్టర్ కర్ణాటక నుంచి ఒక అద్భుతమైన సక్సెస్తో వచ్చాడు. ఇప్పుడు మలయాళం నుంచి జాడు ఆంటోనీ జోసెఫ్, ఇతను ఆ కోవలోకి చేరిపోయిన దర్శకుడు అని చెప్పచ్చు. ఇప్పటికే నేను చెప్పాను కాబట్టి ఇప్పటికే మలయాళంలో ఉన్న పాత రికార్డులన్నింటినీ ఈ సినిమా క్రాస్ చేసేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈ సినిమా కథాంశం వచ్చి మానవీయత, హ్యుమానిటీ. కేరళలో 2018 వర్షాలు ముంచెత్తి, వరదలు ముంచెత్తినప్పుడు తమ తోటి వాళ్ళని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ ఒక హీరోలాగా స్పందించారు. తమ ప్రాణాలకి తెగించి ఇతరుల్ని కాపాడడానికి కృషి చేశారు. అవన్నీ కూడా మనం గతంలో 2018 ప్రాంతంలో టీవీల్లో చూసాం, పేపర్లో చూసాం. దాన్ని సెల్యులాయిడ్ మీదకి దర్శకుడు జోసెఫ్ తీసుకొచ్చిన విధానం చాలా అద్భుతంగా ఉంది అంటే ఏమాత్రం మనం అతిశయోక్తి అనుకోకర్లేదు. అసలు చూస్తున్నప్పుడు మనం అసలు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే ఇది చూసి తీరాలి సార్. ఇది మనం ఓటీటీలోనో ల్యాప్టాప్లోనో టీవీలోనో చూసే సినిమా కాదు, బిగ్ స్క్రీన్ మీద చూడాల్సినటువంటి సినిమా. నిజంగా మనం ఆశ్చర్యం అనే అనుభూతికి గురవుతాం. ఎలా తీశాడు ఇంత సినిమా, ఎలా తీశాడు అసలు ఈ విజువల్స్ ఏంటి, ఈ రెయిన్ కంటిన్యూగా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు వాటర్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంటుంది. వర్షం రూపంలో కావచ్చు, వరద రూపంలో కావచ్చు. ఇలాంటి అద్భుతమైనటువంటి ఫీట్ చేసిన తర్వాత ఈ సినిమాని ఆల్ లాంగ్వేజ్ తీసుకెళ్ళడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు. దీన్ని తెలుగులో మనకి బన్నీ బాస్ అందిస్తున్నారు. ఇంతకుముందు కాంతారా సినిమా అయిన అద్భుతమైన సినిమాను మనకి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ బన్నీ బాస్ గారు ఈ సినిమాని తీసుకురావడంతో ఈ సినిమా తాలూకు రేంజ్ కూడా తెలుగులో బాగా పెరిగినట్టే అని చెప్పాలి. ఒక కరెక్ట్ ప్రమోషన్తో ఆయన తక్కువ టైం ఉన్నా కూడా తన పరిధి మేరకు ప్రమోషన్ చేస్తూ ఈ సినిమాని May 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిజంగా బన్నీ బాస్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన మంచి సినిమాలని మన తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు నచ్చుతుందా అనే ఒక డౌట్ ఉండొచ్చు. నిజానికి హ్యుమానిటీ అనేదానికి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. కష్టంలో ఉన్నవాడికి సహాయం చేయటం అనే పాయింట్ భాషకు సంబంధమే ఉంటుందండి.
మనం చూసాం హుద్హుద్ తుఫాన్ చూసాం, లైలా తుఫాన్ చూసాం, అంతకుముందు 1977 దివిసీమ ఉప్పెన చూసాం. అవన్నీ అందరికీ మనందరికి గుర్తుండే ఉంటాయి. ప్రతి 2 ఇయర్స్కి తుఫాన్లు, వర్షాలు, వరదలు మన రాష్ట్రాన్ని కూడా ముంచెత్తుతూ ఉన్న సంఘటనలు మనకు తెలుసు. దాని బాధితులమే మనమంతా కూడా. వర్షం బాధితులమే, వరద బాధితులమే. కాబట్టి వర్షం ఉన్న ప్రతి చోట, వాటర్ ఉన్న ప్రతి చోట కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇది చాలా వర్షాన్ని చూసిన ప్రతివారు, వరదని చూసిన ప్రతివారు ఈ సినిమాని, ఈ 2018 అనే సినిమాని ఖచ్చితంగా ఇష్టపడతారు, దీన్ని ఆదరిస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఇలాంటి మంచి సినిమాని మనకు అందించిన బన్నీవాస్ గారికి ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన సినిమా తీసినటువంటి డైరెక్టర్ జోసెఫ్, ఆంథోనియో జోసెఫ్ గారికి అభినందనలు. అట్లాగే ఈ టైటిల్ లోగోని ఒకసారి మీరు గమనించండి. 2018 అనే లోగోని మీరు గమనిస్తే, ఆ లోగో మలయాళంలో ఒక ఆర్టిస్టు రాసిన లోగో. ఎంత చక్కగా ఆ లోగోని రాశారంటే, కేవలం అంకెలే, 2018 అనే అంకె మాత్రమే, కానీ అందులోనే ఆ ఆర్టిస్ట్ లోగో రాసిన తన అద్భుతమైన క్రియేటివిటీని అతను చూపించడం జరిగింది. అందులో కేరళ రాష్ట్రం తాలూకు మ్యాప్ మనకు కనిపిస్తుంది, వర్షం తాలూకు ఎఫెక్ట్ కనిపిస్తుంది, చిన్న చిన్న లైఫ్ బోట్స్లో బాధితుల్ని సేవ్ చేసేటువంటి దృశ్యాలు కనిపిస్తాయి, ఇంకొక చోట, ఒక చోట నుంచి మరొక చోటకి ట్రావెల్ అయ్యే దృశ్యాలు కనిపిస్తుంటాయి. కేవలం ఆ 4 అంకెల్లో, 2018 అనేటువంటి 4 అంకెల్లోనే ఆ ఆర్టిస్ట్ తన అద్భుతమైన తన క్రియేటివిటీని కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా మనం కసో ఆ లోగో రాసిన ఆర్టిస్ట్ని కూడా ఖచ్చితంగా అభినందించి తీరాలి. అలాగే ప్రతి సన్నివేశం కూడా డైరెక్టర్ ఎంత గ్రిప్పింగ్గా తీశారంటే, ఒక దశలో మనకి గుండెలు గుబగుబలాడిపోతాయి, భయమేస్తుంది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలాగని అలా ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి చూసేటువంటి పరిస్థితి ఈ సినిమాలో ఉంది. కాబట్టి మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఈ 2018 అనే సినిమాని నిరభ్యంతరంగా చూడవచ్చు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఈ సినిమాని చూపించవచ్చు. ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు, ఒక ప్రకృతి విధ్వంసాన్ని క్రియేట్ చేసినప్పుడు మనుషులు ఒకరికొకరు అండగా ఎలా ఉండాలి, ఇతరులని కాపాడడం కోసం ఎంతగా ముందుకు వస్తున్నారు, ఎంత ఎలా ముందుకు వచ్చారు అనేది మనం 2018 కేరళలో చూశారు. దాన్ని డైరెక్టర్ సెల్లాడి మీద తీసుకొచ్చారు. తప్పకుండా ఇది అందరూ చూడాల్సిన సినిమా, పిల్లలకు కూడా చూపించాల్సిన సినిమా. 2018 సినిమా May 26 నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది థియేటర్స్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.